హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెండు చిట్టి చిట్కాల్లో మొదటి చిట్కా వచ్చేసి, దోమలు ఈగలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక ఆ ప్లేస్లో ఒక మూల వెల్లుల్లిపాయలు దంచి పెట్టారు అంటే దోమలు ఈగలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే బొద్దింకలు కూడా ఎక్కువగా ఉన్న చోట వెల్లుల్లి రెబ్బలు ఎండ పెట్టేసి పొడి చేసి ఆ పౌడర్ కనుక ఒక మూల పెట్టారు అంటే బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు రెండో చిట్కా. చాలామంది కాఫీ టీలు ఎక్కువసార్లు తాగుతూ ఉంటారు, దానివల్ల ఆకలి మందగిస్తుంది. ఒకవేళ కనుక మీకు అలవాటు ఉంటే తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, లేదు అంటే మీరు అవి తీసుకున్న ప్రతిసారి ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఒక్కొక్కసారి మోషన్స్ అవుతున్న టైంలో ట్యాబ్లెట్స్ ఏవి అవైలబుల్ ఉండకపోవచ్చు, బయట నుంచి తెప్పించుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కనుక ఒక 4-5 స్పూన్ల గడ్డపెరుగు తీసుకున్నారు అంటే మోషన్స్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పనిలో పనిగా ఇంకో చిట్కా చెప్పేస్తాను. మనం స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాం, బాగా కాగిపోయి స్టవ్ ఆఫ్ చేసాం, ఈ లోపల ఏదో పని పడింది, కిచెన్లో ఏదో పని పడింది, ఒక 2 నిమిషాలు లేట్ అయ్యేటట్టు ఉంది. అలాంటప్పుడు కనుక మీరు ఆ వేడి నీళ్ళు గిన్నె పైన న్యూస్ పేపర్ పెట్టి కవర్ చేశారు అంటే, న్యూస్ పేపర్ పైన పెట్టేశారు అంటే వేడి నీళ్ళు త్వరగా చల్లారకుండా ఉంటాయన్నమాట. ఓకే అండి, ఈ చిట్కాలు మీకు నచ్చాయనుకుంటాను. మొన్న ఒక వీడియోలో చూపించాను కదా నేను ఉల్లిపాయలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పాతి పెట్టాను, ఉల్లికాడలు వస్తాయి వాడుకోవడానికి బాగుంటుంది అని. అవి ఎంత చక్కగా ఉల్లికాడలు వచ్చినాయో, మామూలుగా అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు మొక్కలు ఇష్టం, బట్ అవి ఎలా పెడతారు అవి ఏం తెలియదు అనమాట, ఎప్పుడు పెంచలేదు అంతలాగా. వాటిని చూడగానే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి. బాగా మొక్కలు పెంచడం వచ్చిన వాళ్ళకి ఇది చూస్తే ఫన్నీగా అనిపించవచ్చు, బట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు కాదు కానీ ఒక 10-15 ఏళ్ళు అయిపోయాక, మా యువి బాబు పెద్దోడు అయిపోయాక, మా ధైర్యం పెద్దోడు అయిపోయాక, ఎలాగో మాకు పెద్ద ప్లేసే ఉంది కదా, అక్కడ చక్కగా మొక్కలు అన్నీ పెంచుకుంటా అన్నమాట. బాగుంది కదా చక్కగా. ఈ ఉల్లికాడలు అసలు మా ఊళ్ళో దొరకనే దొరకవు, వాటి కోసం గుంటూరు వెళ్ళాలి, మార్కెట్లోనే దొరుకుతాయి. అదే ఇప్పుడైతే చక్కగా ఏ ఫిష్ కర్రీ వండుకున్నా ఏ కర్రీ వండుకున్నా ఉల్లికాడలు వేసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.